శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్లో నా డైరెక్షన్లో ఒక సినిమా చేసామండి, హోరా హోరి అని. దాంతో దిలీప్, దక్ష, చస్వా, అభిరామ్ అని నలుగురిని మెయిన్గా మెయిన్ లీడ్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కళ్యాణి, కోడూరి కళ్యాణ్ గారు మ్యూజిక్, పెద్దడమూర్తి గారు లిరిక్స్. ఇవాళ 98.3 రేడియో మిర్చిలో సాంగ్ లాంచ్ చేశాం. బ్యాండ్ బాజా విత్ భార్గవి గారి ప్రోగ్రాంలో రిలీజ్ చేశాం. ఇవాళ హోరా హోరీగా రిలీజ్ చేశాం. ఇది ఫస్ట్ కంపోజ్ చేసిన సాంగ్. ఇది ఒక హీరోయిన్ సోలో సాంగ్. నాకు బాగా నచ్చిన సాంగ్. ఇది ఇంటర్వెల్ ముందు వస్తుంది అన్నమాట. మరి నా సాంగ్ గురించి, మేము చేసిన సాంగ్ గురించి ఇంత బాగుంటుంది అంత బాగుంటుంది అని చెప్పడం నాకు అలవాట్లేదు. సాంగ్ ఏనండి, మీకు నచ్చుద్ది పాట. మూవీస్లో వస్తున్న సినిమా తేజ గారి సినిమా అంటే హోరా హోరి. రంజిత్ మూవీస్ బ్యానర్లో ఇది నాకు థర్డ్ సినిమా, బట్ తేజతో నాకు ఇది ఫస్ట్ కాంబినేషన్. చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఎప్పటి నుంచో 5 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను తనతో చేయాలని. ఇన్నాళ్ళు కుదిరింది, ఫైనల్గా చేస్తున్నాం హోరా హోరి. దీంట్లో 8 సాంగ్స్ ఉంటాయండి. 8 సాంగ్స్ కూడా పెద్దడమూర్తి గారు రాశారు. నా పాటలు రేపు పొద్దున ఏమాత్రం నా హిట్ అయ్యి మంచి పేరు వచ్చిందంటే దాంట్లో 50% క్రెడిట్ ఆయనకే వెళ్తుంది. ఎందుకంటే అంత అద్భుతంగా, అంత క్యాచీగా, చాలా అద్భుతంగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా అర్థవంతమైన లిరిక్స్ తోటి రాశారండి. ఎక్కడ ఇంగ్లీష్ కానీ హిందీ ఇతర భాషల జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత తెలుగులోనే రాయడం జరిగింది. సో ఐ విష్ హిమ్ గుడ్ లక్. ఈ సినిమా అంటే ఈరోజు రేడియో మిర్చి ద్వారా మా ఫస్ట్ సాంగ్ ఇవాళ రిలీజ్ చేయడం జరిగిందండి. నా గుండు చెప్పు నేంటో పిచ్చి పిచ్చిగా, ఇది ఒక సోలో సాంగ్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ రేడియో మిర్చితో అనుబంధం ఏంటంటే అది నాకు నిన్నటితో ఇంకా చాలా బలమైంది రేడియో మిర్చి అవార్డ్స్ ద్వారా. ఐఎమ్ సో లక్కీ అండ్ హ్యాపీ దట్ మై సాంగ్ గాట్ రిలీజ్ త్రూ దేర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. ఈ పాట, ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా పాపులర్ అవుతాయని నా నమ్మకం. థ్యాంక్ యూ సో మచ్. అండి, మధుర లేబుల్ ద్వారా రిలీజ్ అవుతుందండి. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ మధుర శ్రీధర్ గారు ఫర్ అండర్టేకింగ్ దిస్ ప్రాజెక్ట్ వన్స్ అగైన్. అండ్ హీఈస్ అవర్ లక్కీ మాస్కట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నా పేరు దక్ష. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్లో హోరా హోరి మూవీలో ఐఎమ్ స్టారింగ్ యాజ్ ఎ లీడ్. ఈరోజు నా గుండె చప్పుడు మూవీ సాంగ్ లాంచ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ మై సోలో సాంగ్ ఇన్ ద మూవీ. వెన్ యూ లిసన్ టు ది సాంగ్ ఇట్స్ రియలీ క్యాచీ. సో ఐ హోప్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్ అండ్ ఇట్స్ గోన్ బి నైస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దిలీప్. నేను రంజిత్ మూవీస్ బ్యానర్లో తేజ గారి డైరెక్షన్లో హోరా హోరీ అనే సినిమాలో మెయిన్ లీడ్గా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం వచ్చిన తేజ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. ఆయన డైరెక్షన్లో నేను చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజే 98.3 ఎఫ్ఎంలో ఒక సాంగ్ లాంచ్ చేసాం అండర్ బ్యాండ్ బాజా భార్గవి గారి ఆధ్వర్యంలో. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రూపొందించిన హోరా హోరీ ఫస్ట్ సాంగ్ రేడియో మిర్చి ద్వారా లాంచ్ చేసాము. ఒక ఈ టీమ్తో నాకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనమాట. అంటే ఫస్ట్ తేజ గారితో మధుర ఆడియో స్టార్ట్ అయిన కొత్తలో అవునన్నా కాదన్న దగ్గర నుంచి, ఆ తర్వాత లక్ష్మీ కళ్యాణం, ఒక విచిత్రం ఆయన, అంటే తేజ గారి సాంగ్స్ అన్నీ కొత్తగా ఉంటాయి. సో నాకు ఇష్టం పర్సనల్గా ఆయన అంటే. సో ప్లస్ రంజిత్ మూవీస్ దామో గారు వాళ్ళ బ్యానర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ మధుర ఆడియో ద్వారానే రిలీజ్ అవుతాయి. అండ్ కళ్యాణి కోడూరి గారి సాంగ్స్ అన్నీ కూడా మధుర ద్వారానే రిలీజ్ అవుతాయి. సో ఒక చిన్న ఎమోషనల్ అటాచ్మెంట్ ఇన్స్పైట్ ఆఫ్ మై యూనో నా ప్రొడక్షన్, నా దర్శకత్వ బాధ్యతలు ఉన్నా కూడా వీళ్ళ సినిమా ఆడియో రిలీజ్ అంటే నేను ఉత్సాహంగా ఉంటాను. సో దట్ వే మధురా ఈజ్ రియల్లీ ప్రౌడ్ టు లాంచ్ ద ఆడియో ఆఫ్ హోరా హోరీ. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఐ వర్క్డ్ ఇన్ మార్కెటింగ్, ఐ వాజ్ టీచింగ్ ఇన్ స్కూల్. సో మెనీ ఆడ్ జాబ్స్ ఐ డిడ్. సో డోర్ టు డోర్ మార్కెటింగ్ ఆల్సో ఐ డిడ్. Really? So, yeah, that was, after 1 month, I realized that I was not fit for this marketing because I couldn't market. I was very bad at marketing things.